Chepu rain, rain. Go away. Come again. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ హోమ్ బై శ్రావణి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ సేఫ్గా ఉండాలి, బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఇవాళ మార్నింగ్ కాఫీ తాగుతూ వ్లాగ్ చేస్తే బాగుండు కదా అని అనుకుంటూ ఉన్నట్టుండి వ్లాగ్ స్టార్ట్ చేసేసాను. కాఫీస్ అయిపోయాయి లేచిన వెంటనే, అండ్ టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీస్ వేసేసాను, అండ్ చట్నీలో ఇంకా తాలింపు వేయాలి. ఇక్కడైతే హర్ష కోసం పాలు చల్లారి పెడుతున్నాను. మనం టీ కాఫీ తాగినప్పుడు కొంచెం లేట్ చేస్తే చాలు, అవి వెంటనే చల్లబడిపోతాయి కదా. బట్ పిల్లలకి పాలు పట్టాలి అనుకున్న టైంలో ఎంత తొరిపినా అవి అస్సలు చల్లబడవు. అందుకని చెప్పేసి ఒక ఫ్లాట్గా ఉన్న ప్లేట్లో ఈ పాలను పోషించేస్తే వితిన్ సెకండ్స్లోనే అవి చల్లారబడిపోతాయి. అండ్ ఇక్కడైతే నేను వెజిటేబుల్ జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. క్యారెట్, బీట్రూట్ ఉంటే లీఫీ వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే కనుక కరివేపాకును కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది తాగడం వల్ల ఏంటంటే ఫేస్ గ్లో వచ్చేస్తుంది, తెల్లగా అయిపోతామని మాత్రం కాదండి, సో డీటాక్సిఫై అవుతుంది స్కిన్. అండ్ ఈ సమ్మర్ సీజన్లో నాకు పిగ్మెంటేషన్ ఎక్కువ వస్తుందన్నమాట, సో ఎండలోకి వెళ్ళాల్సిన పని లేదు, ఈ వంటగదిలో ఉన్న వేడే సరిపోతుంది. ఆ వేడికే మన స్కిన్ కూడా బాగా డార్క్ అయిపోతుంది, అందుకని చెప్పేసి కొంచెం గ్లో వస్తుందని చెప్పేసి నేను ఈ సమ్మర్ సీజన్లో ఈ జ్యూస్ తాగడం స్టార్ట్ చేశాను. రోజు చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది, అందుకని చెప్పేసి 2 డేస్కి ఒకసారి చేసుకుంటాను. నాకైతే 2 క్యారెట్స్ అండ్ చిన్న బీట్రూట్ పీస్ అయితే సరిపోతుంది. ఆ క్వాంటిటీతో నాకు 2 డేస్కి వస్తుంది అనమాట. ఒక బాటిల్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నెక్స్ట్ డేకి వచ్చేస్తుంది, కొంచెం ఫ్రీగా ఉంటుంది అలా స్టోర్ చేసుకోవడం వల్ల. ఈ జ్యూస్ తాగడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి బాడీ చాలా తేలిగ్గా ఉంది, అండ్ ఎప్పుడైనా స్కిప్ అవుదాం అని అనిపిస్తుంది, బట్ వెంటనే మళ్ళీ ప్రిపేర్ చేసేసుకుంటాను, అసలు స్కిప్ అవను. ఈ జ్యూస్ తాగడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్కి వస్తాయి, బీపీ కంట్రోల్లో ఉంటుంది, లంగ్స్ క్లియర్ అవుతాయి, అండ్ బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, అండ్ చాలా యూజ్ ఉంటుంది అన్నమాట. ఫ్యాట్ కట్టర్ కింద కూడా బాగా పనిచేస్తుంది ఇది. అండ్ జ్యూస్ చేయగా రిమైనింగ్ పల్ప్ ఉంది, అండ్ ఇంతక గ్రేప్ జ్యూస్ కూడా చేశాను. ఆ 2 పల్ప్ను కలిపి నేను ఇప్పుడు ఫేస్కి స్క్రబ్లా పెట్టుకుంటానన్నమాట. అండ్ ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాము. ఈ చట్నీ వచ్చేసి నిమ్మకాయ చట్నీ అండి. దెబ్బకాయ చట్నీ ఎలా ఉంటుందో యాస్టీస్ అలాగే ఉంటుంది, బట్ మన ఇంట్లో నిల్వ పచ్చడి ఉంటుంది కదా నిమ్మకాయ చట్నీ, సో దాంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు అండ్ బెల్లం వేసేసి గ్రైండ్ చేసేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఉప్పు కారం ఏమీ వేయాల్సిన పని లేదు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ ఇన్స్టెంట్ చట్నీ అన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సెక్షన్ కంప్లీట్ అయిపోతే చాలా వరకు పని కంప్లీట్ అయిపోయినట్టు ఉంటుంది కదా, మళ్ళా మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసుకునే లోపు మనకి కొంచెం టైం మిగులుతుంది. ఆ టైంలో నేను చిన్న చిన్న వర్క్స్ ఉంటే వాటిని కంప్లీట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడైతే నేను బెడ్షీట్ చేంజ్ చేస్తున్నాను. మా బెడ్రూమ్ వచ్చేసి చాలా చిన్నది, ఇరుకుగా ఉంటుంది. ఈ మంచమే మొత్తం ప్లేస్ అంతా తీసేసుకుందనమాట, జస్ట్ వాక్ చేయడానికి మాత్రమే 2 సైడ్స్ ఖాళీగా ఉంటుంది అంతే. సో ఈ బెడ్షీట్ చేంజ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుందన్నమాట నాకైతే. సో ఇది 6x6 cot, దానికోసం నేను 9x9 బెడ్షీట్స్ తీసుకుంటాను. 6x6 cot అని చెప్పేసి 6x6 మనం బెడ్షీట్స్ తీసుకుంటే సైడ్స్ మనకి సరిగ్గా ఉండవన్నమాట, లోనికి వెళ్ళవు. మనం కొంచెం మసిలినా సరే బెడ్షీట్ అంతా పైకి వచ్చేస్తుంది, చిరాగ్గా ఉంటుంది, అందుకని చెప్పేసి 9x9 తీసుకున్నాను. అండ్ బెడ్షీట్ వేసేటప్పుడు కూడా 4 కార్నర్స్ నాట్స్ వేసేస్తాను. నాట్స్ వేసి అప్పుడు బెడ్ లోపలికి ఇన్సర్ట్ చేస్తాను, అప్పుడైతే మొత్తం బెడ్షీట్ అంతా ఫ్రీగా లేకుండా టైట్గా పట్టుకుని ఉంటుంది, అండ్ కార్నర్స్ కూడా టైట్గా ఉంటాయన్నమాట. అందుకని చెప్పేసి బెడ్ మీద పిల్లలు గెంతినా ఆడుకున్నా అస్సలు పైకి లేవదు.
ఇలా ఎడిట్ చేసి వీడియో పెడితేనే మీకు ఈ బెడ్షీట్ వేయడం చాలా టైం టేకింగ్గా అనిపించింది కదా, బట్ రియల్గా అయితే ఇంకా టైం పట్టిందండి. బట్ కొంచెం కష్టంగా ఉన్నా సరే వేసుకుంటే మనం తర్వాత హ్యాపీగా ఉండొచ్చు, అండ్ విసుగు లేకుండా ఉంటుంది. మాటి మాటికి చేయాల్సిన పని కూడా ఉండదు ఒక్కసారి చేసుకుంటే. వేసిన తర్వాత అయితే చాలా లుక్గా ఉంటుంది, చాలా నీట్గా డీసెంట్గా ఉంటుంది ఈ విధంగా వేసుకుంటే. అండ్ మాటి మాటికి సర్దాల్సిన పని ఉండదు, జస్ట్ ఏదైనా డస్ట్ పడితే పై పైన దులిపేసుకుంటే సరిపోతుంది. సో మీకు కనుక ఈ ట్రిక్ నచ్చితే జస్ట్ ఫాలో అయిపోండి. ఇక్కడ మీరు ఒకటి గమనించారో లేదో, నేను బెడ్షీట్ వేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మా హర్ష నా వెనకే తిరుగుతూ కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నాడు. వాడి మాట నేను వినట్లేదని చెప్పేసి, వాడితో ఉండట్లేదని చెప్పేసి అలా ఏడుస్తూనే ఉన్నాడనమాట. సో రీజన్ ఏంటంటే వాళ్ళ డాడీ మాజా జ్యూస్ తీసుకొచ్చారు, అది వాడికి ఇష్టం లేదనమాట. సో మాజా జ్యూస్ పాడే, మాజా జ్యూస్ నాకు వద్దు అని చెప్తున్నాడు అనమాట. సో నేను ఆ మాట వినిపించుకోవట్లేదని చెప్పేసి అలా కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నాడు. సరే ఇక్కడైతే హర్ష కోసం రాగి జావా చేస్తున్నాను, అదేనండి అంబలి కాస్తున్నాను. రోజు విడిచి రోజు ఇలా రాగి జావా కానీ సబ్జా వాటర్ కానీ బార్లీ వాటర్ కానీ వాడికి ఇస్తూ ఉంటాను అనమాట. సో ఇవాళ అయితే నేను రాగి జావా చేస్తున్నాను. ఇందాక చెప్పాను కదండి, ఒక్కసారి హర్ష ఏడుపు స్టార్ట్ చేస్తే దాన్ని అలా కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. ఇంక వాడిని ఇప్పుడు ఎత్తుకోవాలంట, ఎత్తుకొని వంట చేయమని చెప్తున్నాడు. సో వాడిని ఎత్తుకునే చాలా వరకు వంట చేశాను. అండ్ ఇక్కడైతే జీడిపప్పు ఫ్రై చేస్తున్నాను. కొంచెం నెయ్యి వేసి సాల్ట్ వేసి దోరగా ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి. ఉత్తిగా తినకన్నా ఇలా తింటే చాలా రుచిగా ఉంటాయి. సో పిల్లలకి ఇలా పెడితే మాత్రం ఇష్టంగా తింటారు. యాక్చువల్గా అయితే ఎప్పుడు బాదం పప్పు జీడిపప్పు కలిపి ఫ్రై చేస్తాను, వాళ్ళ డాడీ బాదం తేవడం మర్చిపోయారు. అండ్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి, అస్సలు మెత్తబడవు. హర్ష అయితే ఈవినింగ్ టైంలో తింటాడు, వాడికైతే చాలా ఇష్టం ఇవి. అండ్ వాటితో పాటు బూందీ బిస్కెట్స్ ఉంటాయి కదా, బూందీలో వేసుకునే బిస్కెట్స్, అండ్ వాటిని కూడా ఆయిల్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. దించేసిన తర్వాత లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటాయి. వీటిని కూడా ఒక టైట్గా ఉన్న బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. బయట పెట్టేస్తే మాత్రం మెత్తగా అయిపోతాయి, అంత టేస్ట్ ఉండవు, అస్సలు బాగుండవు. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. వీటిని మా ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ పల్లంగా పెడితే ఈ బాక్స్ అప్పటికప్పుడు ఖాళీ అయిపోతుందన్నమాట, అంత ఇష్టం వాళ్ళందరికీ. సో రెగ్యులర్గా కూడా వీటిని కూడా ఫ్రై చేసి పెడుతూ ఉంటాను, ఎప్పుడు కావాలితే అప్పుడు తీసుకుని తింటూ ఉంటారు. అండ్ ఇవాళ మా లంచ్లోకి ఏం వండుతున్నానో తెలుసా, వంకాయ టొమాటో అండ్ ఎండునెత్తళ్ళు. చాలా టేస్టీగా ఉంటుంది కదా, బట్ మా ఇంట్లో ఎవ్వరు తినరండి, నేను ఆయన మాత్రమే తింటాము. అత్తయ్య మావయ్య హర్ష వీళ్ళు ముగ్గురు అస్సలు ముట్టుకొనే ముట్టుకోరు వీటిని. చెప్పు రేన్ రేన్ గో అవే కమ్ అగైన్ అనదర్ డే సే అనదర్ డే అనదర్ డే లిటిల్ హర్ష wants to play wants to play rain rain go away
వర్షాకి 3 కంప్లీట్ అయిపోయి 4 రన్నింగ్ అవుతుంది 1 మంత్ అయ్యింది అనుకుంటా సో ఇప్పుడే సెంటెన్స్ పలకడం నేర్చుకుంటున్నాడు సో ఇదే లెర్నింగ్ ఏజ్ కాబట్టి నెమ్మది నెమ్మదిగా నేను రైమ్స్ చెప్తాను వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ బట్టి దానికి కనెక్టివ్ గా ఉండే రైమ్ ని నేను చెప్తూ ఉంటాను అన్నమాట 5 ఇయర్స్ లోపల ఉన్న పిల్లలకి గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో వాళ్ళు ఏది చూసినా ఏది విన్నా వెంటనే పట్టేసుకుంటారన్నమాట సో అలాంటి టైంలో మనం నేర్పించలే కానీ వాళ్ళు నేర్చుకోవడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు అందుకని చెప్పేసి నా శాయశక్తుల నేను ప్రయత్నిస్తాను వాడికి కొత్త కొత్తగా నేర్పించడానికి ఒక 4 డేస్ నుంచి అయితే కంటిన్యూస్ గా రెయిన్ పడుతుంది బట్ ఒక హాఫ్ an hour వచ్చి వెళ్ళిపోతుంది అన్నమాట బట్ ఈ రోజు అయితే మధ్యాహ్నం ఫుల్ క్లౌడీగా అయిపోయి పెద్ద రెయిన్ వచ్చింది ఈవినింగ్ వరకు అలా పడుతూనే ఉందన్నమాట అసలు రిలీఫ్ ఇవ్వలేదు చాలా హాయిగా ఉంది వాతావరణం అంతా కూల్ అయిపోయింది దెబ్బకి సో ఇవాళంతా నేను మాక్సిమం బయటే ఉన్నాను చూసారా చిట్టపడమంటూ వర్షం పడుతూ ఉంటే ఆ చల్లని గాలిని ఆస్వాదిస్తూ మేము వండుకున్న నెత్తళ్ల కూరని భుజిస్తూ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము యాక్చువల్గా ఇలాంటి టైంలో వేడి వేడి చికెన్ కర్రీ అయితే అద్భుతంగా ఉంటుంది బట్ ఎనీవేస్ నెత్తళ్ల కూర కూడా సూపర్గా వచ్చింది అనుకోండి అండ్ అత్తయ్య వాళ్ళకి ఫస్ట్ వంకాయ టొమాటో కర్రీ చేసేసి పక్క కొంచెం తీసేసాను అండ్ రిమైనింగ్ కర్రీలో కొంచెం ఫ్రై చేసిన నెత్తళ్ళ వేసేసి ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే నెత్తళ్ళ కర్రీ రెడీ అయిపోయింది సో ఇవాళైతే ఇలా గడిచిపోయింది హాయిగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి